చందమామ కథ కాంచన గంగ హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద లోయ ఉంది దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుంచి చాలా ఏర్లు పారతాయి కానీ ఒక్కటి లోయలోకి పారదు అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురడం వల్ల ఆ లోయలో గోధుమలు మేలు మేలుజాతి పళ్ళు విరగ పండుతాయి అందుకనే ఆ లోయకు బంగారులోయ అని పేరు ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉంది దాని మీద నుంచి ఒక నది అవతలి వైపుకు ప్రవహిస్తుంది సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తుంది అందుచేత అందరూ ఆ నదిని కాంచన గంగా అని పిలుస్తారు ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ముల్ది పెద్దవాడు సుందుడు రెండోవాడు పేరు ఉపసుందుడు మూడోవాడు నందుడు అన్నలకన్నా నందుడు చాలా చిన్నవాడు పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్ళు కారు తమ కింద పనిచేసే కూలీల్ని రైతుల్ని క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు అందుచేత వాళ్ళని అందరూ రాక్షస సోదరులని పిలిచేవాళ్ళు తమ తమ్ముడైన నందుణ్ణే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు నందుడు చాలా మంచివాడు అమాయకుడు అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్ళకు అడ్డమైన చాకరీ చేసేవాడు వాళ్ళకి వంట చేసి పెట్టడం నీళ్లు తోడడం అంతా నందుడి పనే ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికి ఇంత రొట్టె రొట్టెతుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవారు పాపం వాళ్ళు అటువంటి పిసినిగొట్టు వ్యధాలు నందుడికి భూతదయ జాస్తి కానీ అన్నలకు భయపడి వాళ్ళ ఇంట్లో లేని వేళ తలుపు వేసుకుని వంటింట్లో కూర్చునేవాడు అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాదు ఒక రోజున గాలివాన తీవ్రంగా ఉంది సుందోప్ సుందులు బయటికి వెళ్ళారు నందుడు వంటింట్లో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు ఇంతలో బయటి తలుపు మీద పెద్ద చొప్పుటైంది తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు తలుపు తీయి అని పెద్ద బొంగురు గొంతు మేఘలాగా గర్జించింది నందుడు తలుపు తీశాడు ఒక్కసారిగా ఇంట్లోకి పెద్ద తుఫాను ప్రవేశించినట్లయింది ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు ఆయన ఒంటి మీద బట్ట బుట్టలాగా ఇంటికి లేచింది మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు మంచి వాసన కొడుతున్నదే రొట్టెలు కాలుస్తున్నావా ఏది నాకొకటి పెట్టు అంటూ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు ఆయన అడుగుపెట్టిన చోట నల్లా నీళ్లు మడుగులు కొడుతున్నాయి అయ్యా మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు వాళ్ళు వచ్చే వేళయింది మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలాడు నందుడు ఆయన బేగ్గరగా నవ్వి నేను రాకుండా మీ అన్నలకెట్లా ఎట్లా జరుగుతుంది ఏది ఓ రొట్టె తినిపోతాను అన్నాడు పెద్దమనిషి స్వామి నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు సరిగా ముగ్గురికి మూడు రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా ఆకలి వచ్చిన వాణ్ణి వెళ్ళగొట్టడం ధర్మమా అన్నాడా పెద్ద మనిషి ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఆయన దయ్య వల్లనే ఈ అన్నదమ్ములు అంత భాగ్యవంతులయ్యారు అయితే ఆ సంగతి నందుడికి తెలియదు వాడికి ఆ పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక్క రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటి అనుకున్నాడు అయ్యా నా వంతు రొట్టె తీసుకోండి అన్నాడు నందుడు మరి నీకో అన్నాడు వరుణదేవుడు నాకు లేకపోతే ఫస్ట్ పడుకోవడం నాకు అలవాటే అన్నాడు నందుడు వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ చాలా బాగుంది వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయినాడని మీ అన్నలతో చెప్పు వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారే పట్టి వెళ్ళిపోయాడు తర్వాత కొంచెం సేపటికి సుందులు తిరిగి వచ్చారు భోజనం పెట్టమని అడిగారు పళ్ళెంలో రెండే రొట్టెలు కనిపించాయి మూడోది ఏదని అడిగారు ఎవరో వరుణయ్యట వచ్చి తినిపోయినాడు ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకేం అధికారం ఉంది అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకేం అధికారం ఉంది అన్నాడు సుందుడు ఇల్లెగిరేలాగా అరుస్తూ వరుణయ్యలేదు వాగయ్యలేదు వేధావా నువ్వే రొట్టె తినేసి ఎవరి మీద పెట్టి మా రొట్టెలో భాగం కోసం చూస్తున్నావు అనుభవించు నీకు ఈ పూటకి తిండి లేదు పో వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముడిని కొట్టాడు కడుపులో మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు పాపం అంతే ఆ లోయలో మరి వర్షం చుక్క లేదు వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది బంగారు లోయని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది ఎక్కడి పళ్ళ చెట్లు అక్కడ మాడిపోయాయి ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి ఆఖరుకు పచ్చగడ్డి కూడా మాయమైంది మరో ఏడు తిరిగింది ఎక్కడ చూసినా ఎర్రమట్టి ఇసుక తయారైంది రోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బోడి కొండలు అయిపోయాయి సుందోపసుందులు ఇంకా ఏ రైతుల్ని పీడిస్తారు ఏం తింటారు ఏం డబ్బు కూడబెడతారు దాచి ఉంచిన డబ్బంతా ఖర్చు అయిపోయింది వెండి బంగారం అంతా ఖర్చు అయిపోయింది ఒక్క బంగారు పాత్ర మిగిలింది దాన్ని కూడా కరిగించి అమ్మడానికి సుందోపసులు సిద్ధమయ్యారు ఆ పాత్ర నందుడిది దాన్ని కరిగించవద్దని అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు కానీ సుందోపసులు వినలేదు దాన్ని ఒక ఇనుపబొచ్చులో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటకెళ్లారు నందుడికి తన సర్వస్వము పోయినట్లు అనిపించింది అతడు విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచన గంగకేసు చూస్తూ అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకు వినిపించింది నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు పొయ్యి మీద ఎనుపుపచ్చ తప్ప ఇంకేమీ కనిపించలేదు వేడిగా ఉంది నన్ను బయట వేయి అన్నదొక కీచుగొంతు ఆ గొంతు ఎనపొచ్చలో నుంచే వచ్చినట్లుగా తోచింది నందుడికి అతను చొప్పున వెళ్ళి అందులోకి చూశాడు బంగారపు పాత్ర అంతా కరిగిపోయింది కానీ ఇనుప బొచ్చలో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది దానికి తెల్లటి మీసాలు గెడ్డము ఉన్నాయి చిన్న చిన్న కళ్ళున్నాయి వేడిగా ఉంది నన్ను బయట వేయి అన్నదా ముఖం మళ్లీ నందుడిని చూసి నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చ పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందకు వంచేశాడు బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటికి వచ్చి నందుడి మోకాలు ఎత్తున నిలబడ్డాడు ఆ ముసలాడి జుట్టు ఒళ్ళు చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి అయ్య బాబోయ్ అన్నాడు నందుడు నన్నెరుగుదువా నందుడు నేనే కాంచనగంగకు రాజును అన్నాడు మరుగుజ్జు నందుడు తెల్లబోయి చూడసాగాడు నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను నువ్వు చాలా బుద్ధిమంతుడివి అందుకని నీకొక రహస్యం చెబుతా విను ఆ కాంచనగంగ మీదుగా ఉన్న శిఖరం చూసావా దాని మీదకి ఎక్కి ఆ నదిలో ఎవరైతే మూడు బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆ నది బంగారం అవుతుంది ఇతరులకు అది నీరుగానే ఉంటుంది మరో సంగతి ఎవడైనా ఆ నదిలో పవిత్రమైన నీరు బదులు అపవిత్రమైన నీరు పోసాడా వాడు కాస్త నల్లరే అయిపోతాడు తెలిసిందా జ్ఞాపకం ఉంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడి జవాబు చెప్పేలోపుగా మంటల్లోకి దూకి మాయమైనాడు సుందోపు సుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు నందుడే దాన్ని దాచాడని వాడినిద్దరూ కలిసి చచ్చేటట్లు కొట్టారు దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నకు చెప్పేశాడు సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు కానీ ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పడం వల్ల నిజం కావచ్చుననుకున్నారు నందుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచన గంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికి ఒక్కసారే కలిగింది అది ఎవరికో ఒకరికే బంగారం అవుతుంది అందుచేత సుందోపసురుకు నువ్వా నేనా అని తగు వచ్చింది ఇద్దరు కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారు బలం గలవాడు గనక అన్నయ్య సుందుడే గెలిచాడు అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు ఏ అర్చకుడినైనా అడగాలి అర్చకుడు సుందుడు వంటి రాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగిలించి ఓ సీసాలో పోసుకున్నాడు ఓ తట్టనిండా తిండి సారాయి పెట్టుకున్నాడు కాంచనగంగ శిఖరం ఎక్కడానికి ప్రయాణం అయ్యాడు సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి మంచు తగిలింది ఆ మంచు అతను ఎన్నడూ చూడలేదు మంచు మీద కాలు జారుతోంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడి చచ్చిపోయేటట్టుగా ఉంది దారి పక్కన అగాధం ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్త కింద పడిపోయింది చేతిలో పవిత్రోదగకం సీసా మాత్రం ఉంది ఒక గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహమైంది సీసాలో చాలా నీరున్నది కావాల్సింది మూడు బొట్లే కదా అనుకుని గొంతు తడి చేసుకోవడానికి సీసా ఎత్తాడు ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది అది నాలుక బయటపెట్టి అతనికేసి వేసి చూసింది సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు సుందుడు మరో గంట సేపు కొండ ఎక్కాడు కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నాయి కాళ్ళు మాడుతున్నాయి మళ్ళీ దాహమైంది అదివరకే సీసా సహం ఖాళీ అయిపోయింది మిగిలిన దానిలో సహం అనుకున్నాడు ఆ కాలే రాళ్ల మీద అతనికి ఒక పసిపాప కనిపించింది ఆ పాప దాహంతో చచ్చిపోతోంది కానీ సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయాడు కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్క రాకుండా ఉంది కానీ శిఖరం చాలా సమీపంలోకి వచ్చింది అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు ఇంతలో దారి కడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు వాడు చచ్చిపోతున్నట్టుగా కనపడ్డాడు దాహం దాహం అని గొనిగాడు ముసలాడు నువ్వు ఇంకా బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదుగా దాటుకుంటూ కొండపైకి వెళ్ళాడు ఆకాశం అంతా అంధకారమైంది భయంకరమైన ఉరుము వినిపించింది సుందుడి కాళ్ల కింద అగాధంలోకి గంగ ఉరుకుతోంది చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్న అయిన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు కానీ ఉపసుందుడు చాలా సంతోషించాడు పవిత్ర తీర్థం దొంగిలించడం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కుని అవి పెట్టి ఒక దగ అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కుని తట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండ ఎక్కసాగాడు కొంత దూరం పోయాక అతనికి ఒక పాప కనిపించి దాహం అంది అతని పాపకు దాహం ఇవ్వక తానే తాగి ముందుకు సాగాడు మరి కొంత దూరం పోయాక ఒక ముసలాడు ఎదురై దాహం అన్నాడు కానీ ఉపసుందుడు ఇవ్వలేదు ముందుకు సాగాడు ఇంకా కొంత దూరం పోయాక దారి కడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు ఓహో నీకోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుడు అన్నమీదుగా దాటి కొండ ఎక్కాడు ఆఖరికి ఉపసుందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు అన్నలిద్దరు తిరిగి రాకపోవడం చూసి నందుడు బయలుదేరాడు అతనికి ఒక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు అన్నల్లాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కడానికి బయలుదేరాడు పసివాడు కావడం చేత దారి అతనికి మరింత కష్టం అనిపించింది తిండితట్ట ఎప్పుడో పోయింది దాహం బాధించసాగింది చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదాం అనుకుంటూ ఉండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు చేతిలో ఉన్న సీసా ముసలాడికి ఇస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు నందుడు కానీ ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు నందుడు తాను తాగడం మానేసి ముందుకు సాగాడు అతనికి దారి వెనకటంత కష్టంగా తోచలేదు రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది ఒక గంట వెళ్ళేసరికి నందుడికి మళ్ళీ దాహమైంది సీసా అయితే తాగబోయాడు కానీ ఇంతలో దారి కడ్డంగా ఓ పాప కనిపించింది దాహమని ఏడుస్తోంది తన దాహం మరికొంతసేపు భరించడానికి నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది నందుడు మరో గంట సేపు నడిచాడు కొండ యావత్తు మంచి పూల వాసనలు మళ్ళీ నందుడికి దాహం సీసాలో ఐదారు చుక్కల నీరే ఉంది అందుచేత అతనికి తాగడానికి మనసొప్పక సీసా దించాడు కానీ అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది వెధవు బంగారం లేకపోతే పోయే అనుకుని నందుడు చావడానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుగు మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోశాడు కుక్క లేచి తొకాడించుకుంటూ కొండ దిగిపోయింది శిఖరం చేరువలోనే ఉంది కానీ అతని దగ్గర పవిత్రోదకం లేదు అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్ట కలువ కనిపించింది దాని రేకుల మీద మూడు మంచు బిందువులు కనిపించాయి నందుడు ఆ పువ్వు కోసి దాని మీద మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచన గంగ ఒక పాయ చీలి బంగారు గుండా ప్రవహిస్తున్నది ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది మళ్లీ గడ్డి మలిచింది తోటలు వెలిసాయి పొలాలు పండాయి బంగారులోయ తిరిగి నిజంగా బంగారు అయింది అయ్యింది నందుడు ఆ సంపద యావత్తు అనుభవించాడు అడిగిన వాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు స్వస్తి